ఇక వైకుంఠ ఏకాదశికి హైదరాబాద్ జియాగూడలో రంగనాథస్వామాలయం భక్తులతో కిటకిటలాడింది. భక్తులతో పాటు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉత్తరద్వార దర్శనం చేసుకున్నారు. జియాగూడ గుడిలో వైకుంఠ ఏకాదశి వైభవంపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేందర్ అందిస్తారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతూ పూర్తిగా వైష్ణవ ఆలయాలు అయితే ఉదయం నుంచి భక్తులతో పోయి దర్శించుకుంటున్నారు, స్వామిని దర్శించుకుంటున్నారు. ఎందుకంటే స్వామివారిని ఉత్తర దర్శనం ద్వారా దర్శించుకుంటే మోక్షం కలుగుతుందని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. ఈ రోజు ఉత్తర దర్శనం ద్వారా స్వామివారి దర్శనం ఉంటుంది. ఎందుకంటే మనకు ఏడాదికి మొత్తం 24 ఏకాదశులు ఉంటాయి. ఇందులో ప్రధానంగా చెప్పుకునేది మనకు 3 కోటి ఏకాదశి చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం జయగూడ రంగనాథస్వామి టెంపుల్ లో ఉన్నాము. ఈ టెంపుల్ మొత్తం చూసుకుంటే సర్వంగా సుందరంగా మనకు అలంకరించడం జరిగింది. మొత్తం కూడా దేశ విదేశాల నుంచి పుష్పాలన్నీ కూడా ఇక్కడ తీసుకొచ్చి అలంకరణకు ఉంచారని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ప్రత్యేకంగా పళ్ళను కూడా మనకు ఇక్కడ ఏర్పాటు చేశారు. అంటే వివిధ రకాల పళ్ళు కావచ్చు, మనకు యాపిల్స్, అంతేకాకుండా సంత్రా పండ్లు, నారింజ పండ్లన్నీ కూడా మనకు ఇక్కడ ఉంచడం జరిగింది. ఎందుకంటే దాదాపు వారం రోజుల పాటు శ్రమించి ఇక్కడ నిర్వాహకులందరూ కూడా దీన్ని మనకు ఇక్కడ సర్వంగా సుందరంగా మనకు అలంకరించడం జరిగింది. ఎందుకంటే మనకు దేశ విదేశాల నుంచి కూడా పుష్పాలన్నీ ఇక్కడికి తీసుకొచ్చి ఈ అలంకరణలో మనకు ప్రధానంగా ఉంచారు. మనకు ప్రధాన అర్చకులు చెప్పండి, ప్రధానంగా ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఇక్కడ ఎలాంటి ఏర్పాటు చేస్తారు? భాగ్యనగర్ విధాతగా శ్రీ జియాగూడ రంగనాథ స్వామి దేవాలయంలో రంగనాథుడు భాగ్యనగర్ నుండి భక్తులను 300 సంవత్సరాలుగా తన యొక్క సల్లటి దృష్టితో ఆశీర్వదిస్తూ ఉన్నారు. అటువంటి శ్రీ ప్రాచీన రంగనాథ స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి అంటే భక్తులందరికీ జియాగూడ రంగనాథ స్వామి దేవాలయం గుర్తొస్తుంది. ఎందుకంటే తిరుమలకు ధీటుగా ఈ యొక్క వైకుంఠ ఏకాదశి రోజున ఈ యొక్క రంగనాథ స్వామి దేవాలయంలో అత్యద్భుతంగా అలంకరణలతో దేశ విదేశాలను తెప్పించిన పుష్పాలతో ఫలాలతో అలంకరణ చేసి భక్తులందరికీ స్వామి దర్శనమిస్తారు. మామూలుగా ఏడాదికి మొత్తం 24 ఏకాదశి వస్తాయి, ఈ వైకుంఠ ఏకాదశి యొక్క ప్రాధాన్యం ఏంటంటారు? సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తాయి. అందులో అత్యంత ప్రాధాన్యమనే 2, ఆషాఢ శుద్ధ ఏకాదశి, మరి మార్గశిర మాసంలోనూ పుష్యమాసంలోనూ వచ్చే ఈ యొక్క వైకుంఠ ఏకాదశి. ఈ వైకుంఠ ఏకాదశి అంటే 3 కోటి దేవతలు వైకుంఠానికి వెళ్ళి స్వామిని దర్శించుకున్నారు కనుక దీనికి 3 కోటి ఏకాదశి. వైకుంఠానికి వెళ్ళి దర్శనం చేసుకున్నారు కనుక దీనికి వైకుంఠ ఏకాదశి. భూలోకంలో రావణాసురుడు ప్రజలను, ఋషులను బాధ పెడుతుంటే వీళ్ళందరూ కలిసి 3 కోటి దేవతలను కూడా బాధ పెడుతుంటే 3 కోటి దేవతలు బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి స్వామి రావణాసురులలో మాకు చాలా కష్టాలు కలుగుతున్నాయని చెప్తే ఆ వాళ్ళందరూ కలిసి బ్రహ్మతో కూడి 3 కోటి దేవతలందరూ కలిసి ఈ ఏకాదశి రోజునే దర్శనానికి శ్రీమన్నారాయణ దగ్గరికి వెళితే స్వామి 3 కోటి ఏకాదశి రోజున ఈ 3 కోటి దేవతలకు ప్రత్యక్షమై నేను రామావతారం ఎత్తి రావణాసురుని సంహరిస్తానని చెప్పాడు కనుక ఈ 3 కోటి ఏకాదశికి అంత విశేషం ఏర్పడింది. మనకు శంకరుడు గర్లాన్ని తన కంఠంలో దాచుకుని కూడా ఈ 3 కోటి ఏకాదశి రోజు అని భక్తులు ప్రకటన చెప్తారు. ఇంకా కూడా పురాణాల్లో కూడా రాసింది. మొత్తానికి అయితే ఈ 3 కోటి ఏకాదశి మాత్రం అంతా చాలా ఘనంగా రంగరంగ వైభవంగా జరుగుతుంది. భక్తుల మొత్తం కూడా కిటికెటల మధ్య, భక్తుల తాగిడి మధ్య, శ్రీరామనామస్మరణ మధ్య ఆలయాన్ని కూడా మారిపోయిపోతున్నాయి. ప్రొఫెసర్ వెంకట కలిసి నరేంద్ర టీవీ 5 జియాగూడ టెంపుల్ నుంచి. ప్రభుత్వ తోడ్పాటుతో తెలంగాణ ఆలయాలకు మహర్దశ చేకూరిందన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. జియాగూడలో రంగనాథస్వామాలయంలో ఉత్తరద్వార దర్శనం చేసుకున్న ఆయన తిరుమల శ్రీవారి తర్వాత జియాగూడ గుడిలోనే వైకుంఠ ఏకాదశి వైభవంగా జరుగుతుందని, ప్రభుత్వం తరపున భారీ ఏర్పాట్లు చేశామని చెప్పారు. 400 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి దేవాలయానికి మరి ఇక్కడ ఉన్నటువంటి పురోహితులు, శేషాచార్యుల వారు, వారి యొక్క కుటుంబం మరి అనేక సంవత్సరాలుగా వంశ పరంపరంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క దేవాలయానికి మన హైదరాబాదే కాకుండా రాష్ట్రం నుంచి, తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి భక్తులు రావడం జరుగుతుంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతోనే బ్రహ్మాండంగా చేస్తా ఉన్నాం. సాయంత్రం ఇంకా విస్తృతంగా భక్తులు రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ రోజు R&B డిపార్ట్మెంట్ కానివ్వండి, మున్సిపల్ కార్పొరేషన్, మెట్రో వాటర్ వర్క్స్, మరి ఎండోన్మెంట్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, శాంతి భద్రత విషయంలో పోలీస్ యంత్రాంగం, పార్కింగ్ విషయంలో ట్రాఫిక్ కానివ్వండి, హెల్త్ డిపార్ట్మెంట్, ఈ విధంగా అన్ని డిపార్ట్మెంట్ల కోఆర్డినేషన్తోనే మరి 3 సంవత్సరాల నుంచి చాలా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం.